Please like video and subscribe channel. If you are subscribed our channel, don't subscribe again. Click the bell button. ఉపాధ్యాయ సందేహాలు సమాధానాలు. ఈ వీడియోలో ఉపాధ్యాయులకు ఉన్న కొన్ని సందేహాలు వాటి సమాధానాలు చూద్దాం. సో మిత్రులందరూ వీడియోను పూర్తిగా చూడండి. సో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రశ్న: ఒక ఉపాధ్యాయుడు తాను సోమవారం రాను అని శనివారం ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసి సిఎల్ వేయమని కోరడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అతడు తిరిగి సోమవారం స్కూల్కి వెళ్ళాలనుకొని ఉదయం స్కూల్ టైంకు ముందే సమాచారం అందించాడు. కానీ శనివారం రోజే సోమవారం నాడు సిఎల్ అని అడ్వాన్స్గా అటెండెన్స్ రిజిస్టర్లో వేయవచ్చా? దీనికి సమాధానం చూడండి. ముందుగా వేయకూడదు. సిఎల్కు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ సిఎల్ గ్రాంట్ చేసినా మరుసటి రోజు పాఠశాల సమయంలో మాత్రమే అటెండెన్స్ రిజిస్టర్ నందు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వారు సిఎల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాతి ప్రశ్న: వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవుల అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్ళలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు? సమాధానం చూడండి. ఇక్కడ 1933 డేట్ 30th March 1984 ప్రకారం అర్ధజీతపు కమిటెడ్ సంపాదిత జీత నష్టపు సెలవులను మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న: ఒక టీచర్ సర్వీస్ మొత్తం మీద ఎన్ని రోజులు కమిటెడ్ సెలవు వాడుకోవాలి? జవాబు: GO 186 ఆర్థిక తేదీ 23 జూలై 1975 ప్రకారం సర్వీస్ మొత్తం మీద 240 డేస్ కమిటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న: ఒక ఎడ్జిటీ వేరే డిఎస్సిలో ఎస్సీఏగా ఎంపికైతే వేతన రక్షణ ఉంటుందా? అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా? జవాబు: మీరు పై అధికారి అనుమతితో రిలీవ్ అయితే FR 22A ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్కి మాత్రం రక్షణ ఉండదు. ఎస్సీఏగా చేరిన సంవత్సరమునకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు. ప్రశ్న: నేను బదిలీ అయ్యాను. పాత మండలంలో చాలా ఎంట్రీలు వేయలేదు. ఇంతలో పాత ఎంఈఓ రిటైర్మెంట్ అయ్యాడు. ఆ ఎంట్రీల కోసం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చూడండి. సంబంధిత ఆధారాలతో ప్రస్తుత ఎంఈఓ సరిచేయవచ్చు. మీ దగ్గర ఉన్న ప్రొసీడింగ్స్ ఆఫీసులో ఉన్న ప్రొసీడింగ్ ప్రకారం చేయవచ్చు. ప్రశ్న: ఈఓఎల్ కాలాన్ని వాలంటరీ రిటైర్మెంట్కి పరిగణనలోకి తీసుకుంటారా? జవాబు చూడండి. ఈఓఎల్ కాలాన్ని అర్హత గల సెలవుగా లెక్కించరు. కానీ వ్యక్తిగత కారణాలతో ఈఓఎల్ అయితే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో అయితే ఎంతకాలమైనా ఈఓఎల్ కాలాన్ని పెన్షన్ లెక్కింపుకు అర్హత సెలవుగానే పరిగణిస్తారు. ప్రశ్న: నేను హెచ్ఎంగా పనిచేస్తున్నాను. అనారోగ్య కారణాల చేత స్కూల్ అసిస్టెంట్గా రివర్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పరిస్థితి ఏమిటి? సో ఇక్కడ జిహెచ్ఎంగా పనిచేస్తున్నారు, ఎస్ఏగా రివర్షన్ అనుకుంటున్నారు. జవాబు: FR 14 ప్రకారం హెచ్ఎం పోస్ట్లో లీన్ స్థిరీకరణ జరిగే వరకు ఎస్ఏ పోస్ట్లో మీ లీన్ కొనసాగుతుంది. కనుక
మీ రివర్షన్ తీసుకోవచ్చు. అయితే పదోన్నతి ద్వారా వచ్చిన రెండు ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి మరియు ఎస్సీ క్యాడర్లో తదుపరి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కి అర్హత ఉండదు. ప్రశ్న: నాకు వినికిడి లోపం 70% ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ కలదు, కానీ అలవెన్స్ పొందడానికి సరైన వివరాలు లేవు, నేను అలవెన్స్ పొందడానికి అర్హుడనా? జవాబు: మీరు కన్వీయన్స్ అలవెన్స్కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు డీడీఓ ఇస్తే సరిపోతుంది. జీఓఎంఎస్ 197, సో డేట్ ఇయర్, సివిల్ సర్జన్ ర్యాంకు తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. సిఎల్ తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ అలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్షన్ కాలంలో కూడా ఇవ్వబడదు. సో జీఓఎంఎస్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 262. తర్వాతి ప్రశ్న: ఏ నెలలో ఆర్జిత సెలవును నగదుగా మార్చుకోవాలి? ఇక్కడ మేము 14/78 ఆర్థిక తేదీ 22 జూన్ 2011 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు, 24 నెలల కాల వ్యవధిలో 30 రోజులు ఏ నెలలోనైనా ఆర్జిత సెలవు సరెండర్ లీవ్ను నగదుగా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద హెడ్మాస్టర్స్ అండ్ టీచర్స్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్, టీచర్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలని, ఈ వీడియో లైక్ చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.